ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ గా కనిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమికి బైబై చెప్పేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం చిచ్చు పెట్టేలా ఉంది. మమతా దీదీ కాంగ్రెస్ కు తన రాష్ట్రంలో 2 సీట్ల కంటే ఎక్కువగా ఇచ్చేదే లేదని తెగేసి చెప్పడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలయ్యింది. తాజాగా మమతా దీదీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీదీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మమతాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీని చూసి మమత భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మమతా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీజేపీని కానీ అటు మమతా బెనర్జీ కానీ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించరాదని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన మమతనే కూటమిలో భాగస్వామ్య పార్టీల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడడం బట్టి చూస్తే ఆమె బీజేపీని చూసి భయపడుతున్నారని అన్నారు. కాగా ఇండియా కూటమిలో తాము దీదీని ఆహ్వానించలేదు, తనంతట తానే వచ్చి చేరారు. అకస్మాత్తుగా ఆమె ఎందుకు ప్లేట్ ఫిరాయించారో తమకు తెలియదన్నారు చౌదరి. అధీర్ రంజన్ చౌదరి విషయానికొస్తే ఆయన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్. అందరూ కలిసి కాంగ్రెస్పై పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఫినిష్, ఇక కోలుకోలేదని బీజేపీ అంటుంటే కూటమిలో భాగస్వామి అయిన మమతా బెనర్జీ కూడా అదే రాగం పాడుతూ కాంగ్రెస్కు 40 సీట్ల కంటే ఎక్కువగా రావు, కాంగ్రెస్ పనైపోయిందని ఆమె గొంతు చించుకొని తమ పార్టీని విమర్శిస్తున్నారు. బీజేపీతో పాటు ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ పార్టీ బుజగింపు రాజకీయాలకు పాల్పడుతోందని అంటే మమతా కూడా అదే రాగం ఆలపిస్తున్నారని అధీర్ రంజన్ అన్నారు. బీజేపీ దీదీ ఇద్దరూ ఒకే భాష ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. మమతా బెనర్జీ రాష్ట్రం గురించి ఆలోచించరు, తన గురించి మాత్రమే ఆలోచిస్తారు. అదే రాహుల్ విషయానికొస్తే ముందు దేశం ముఖ్యం, మిగిలిన అంశాలని తర్వాతే అంటారని సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా టీఎంసీ చీఫ్ కూడా అయిన మమతా బెనర్జీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు లేదని తెగేసి చెప్పారు. మీకు దమ్ము ధైర్యముంటే బీహార్తో ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వారణాసిలో ఓడించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్, బనారస్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో గెలవగలదాన్ని నిలదీశారు. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి కాంగ్రెస్ సీట్ల పంపకం దగ్గర చిక్కులు ఏర్పడ్డాయి. బెంగాల్లో లెఫ్ట్ పార్టీతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకుంటే తప్ప సీట్ల పంపకం ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. కాగా పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఏకంగా 34 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం పాలించింది. అటు తర్వాత 2011లో మమత సిపిఎం ను మట్టి కరిపించింది. తమ కార్యకర్తలను సిపిఎం ఎలా చిత్రహింసలకు గురి చేసిందో కాంగ్రెస్ కు చెప్పామని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా శనివారం నాడు దీదీ వ్యాఖ్యలపై స్పందించారు. ఇటు కాంగ్రెస్కు అటు దీదీకి శత్రువు బీజేపీ, ఇరువురి ఉద్దేశం బీజేపీని ఓడించడమేనని రమేష్ అన్నారు. 27 పార్టీలు కలిసి ఏర్పడిన ఇండియా కూటమిలో మమత ఇంకా భాగస్వామి అని తాము భావిస్తున్నామన్నారు. తమ అభిప్రాయం ప్రకారం ఇద్దరు కూర్చొని దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి వద్దామన్నారు. ఇవి స్థానిక ఎన్నికలు కావని జయరాం రమేష్ దీదీకి సూచించారు. ఇక మమత పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజయ్ రాయ్పై సుమారు 5 లక్షల పైచిల్లుకు ఓట్లతో గెలుపొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పనైపోయింది, కాంగ్రెస్కు కానీ కమ్యూనిస్టు పార్టీ ఇండియా మార్కిస్టుకు ఒక్క సీటు కూడా ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారు దీదీ. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర పశ్చిమ బెంగాల్లో గత గురువారం ఎంట్రీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ దీదీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తన రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ మర్యాదకైన తనతో ఒక మాట చెప్పాలి కదా అని మనస్తాపం చెందారు. రాహుల్ తమ రాష్ట్రంలో వస్తున్న విషయం తనకు తెలియదని మమత పేర్కొన్నారు.
తాజాగా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇండియా కూటమి అసలు సైద్ధాంతిక విలువలు పాటిస్తున్నాయా అని నిలదీసింది. ఇరు పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఇటు ప్రధానమంత్రిని, బీజేపీ విమర్శిస్తూనే తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ సుకంతా మజుందార్ ఎద్దేవా చేశారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్కు, మమతకు మధ్య మాటల యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది. పరిస్థితిని బట్టి చూస్తే త్వరలోనే దీదీ కూడా నితీష్ బాట పడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.